జూబ్లీ బస్ స్టాండ్ లో కూర్చోవాలి, ఇక్కడ ముంచి అక్కడ తేలారు అని అన్నారు. ఇందులో పేరు ఉద్దేశించి అనలేదు, ఎవరిని ఏమనలేదు. ఎందుకు ఇంత బీఆర్ఎస్ కావాలని యాగి చేస్తుందన్న విమర్శ స్టార్ట్ అయింది, ఏం చెప్తారు మీకు, అదేవిధంగా ప్రేక్షకులకు, ప్యానెల్లో కూర్చున్న రామ్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా మన రచన గారికి గుడ్ మార్నింగ్ అండి. ముఖ్యంగా మా రామ్మోహన్ రెడ్డి గారు సోదరులు బాగా ఎందుకంటే సపోర్ట్ చేసుకోవాలి కాబట్టి కాంగ్రెస్లో వారు రేవంత్ రెడ్డి గారికి దగ్గర వ్యక్తిగా ఉన్నారు కాబట్టి చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా ఆ యొక్క డిబేట్ మొత్తం కూడా నేను స్వయంగా కూడా చూడడం జరిగింది సార్, వారు కూడా చూడవచ్చు. బట్ అసలు అసందర్భ మాటలు ముఖ్యమంత్రి గారు మాట్లాడినాయి. నిన్న కేటీఆర్ గారు ద్రవ్య వినిమయ బిల్లు మీద బ్రహ్మాండంగా గంటన్నర ఈ యొక్క ప్రభుత్వం చేసిన విషయాలను, అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగిన అనేక అంశాలను కూడా గంటన్నర సుదీర్ఘంగా మాట్లాడిన సందర్భం కూడా మీరు చూసారు. మీ ఇంట్రడక్షన్లో కూడా చెప్పారు ద్రవ్య వినిమయ బిల్లు గురించి. అది మాట్లాడిన తర్వాత, మాట్లాడి కూర్చున్న తర్వాత అది ఎక్కడ జనాలకు బాగా వేయింది కాబట్టి మళ్ళీ ఆ ఎల్ఏ మినిస్టరు సీదర్బాబు గారు కావచ్చు లేకపోతే ఇంకెవరైనా మాట్లాడితే దాని కౌంటర్ సరిగా పోదని చెప్పి అసలు ఎక్కడ కూడా వీరు అంటారు ఇప్పుడు అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు. స్వీపింగ్ కామెంట్స్ ముఖ్యమంత్రి గారి గురించి ఎక్కడ చేయలేదు అక్కడ సబితా గారు ఆ కూర్చున్న సందర్భంలో కూడా. కానీ అసందర్భంగా ముఖ్యమంత్రి గారే స్వయంగా లేచి అసెంబ్లీలో లేచి కేటీఆర్ గారు మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు అని చెప్తూ మీరు వెనుక ఉన్న మహిళను నమ్ముకుంటే నట్టెట్ట మురుగుతారు, మీరు జూబ్లీ బస్టాండ్లో కూర్చోవాల్సిన పరిస్థితి వస్తుంది అని చెప్పి స్వయంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయం అండి ఇది. ఇది బయట ఇంకోదో మంత్రిలో లేకపోతే మామూలు వ్యక్తి కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసందర్భంగా అది మాట్లాడిన తర్వాత మీరు ఇంకొకటి మాట్లాడతలేరు. ఇంట్రడక్షన్లో మీరు చెప్తలేరు, రామ్మోహన్ గారు చెప్పలేదు. దాని తర్వాత సీతక్క గారు లేచి ఏం మాట్లాడింది తెలుసా, ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడినరండి, మీరు మా పార్టీలకు వస్తారని టైం ఇచ్చిండ్రు, మేము రాహుల్ గాంధీ గారి దగ్గర టైం తీసుకున్నాం, మీరు సమయాన్ని ఇచ్చిన సమయాన్ని రాకుండా మమ్మల్ని అక్కడ చిన్నగా చేసిండ్రు కేంద్రంలో అని చెప్పిన మాట ఒకసారి మీరు చూపించండి. సీతక్క గారు అసెంబ్లీలో మాట్లాడినరు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఎవరిని ఉద్దేశించి, ఇదే సబితా ఇంద్రారెడ్డి గారిని, ఇదే సునీత గారిని ఉద్దేశించి మీరు కాంగ్రెస్ పార్టీలకు వస్తారని చెప్పారు, టైం ఇచ్చారు, మేము రాహుల్ గాంధీ గారు టైం తీసుకున్నాం కానీ మీరు రాలేదు, దీనివల్ల మా పరువు వేయింది అక్కడని చెప్పి నేను ఇప్పుడు తను చెప్పిన మాట అది ఒకటి మీకు గుర్తు చేస్తా ఉన్నాను. ఆ తర్వాత మళ్ళీ ఒక డిప్యూటీ సీఎం గారు, ఒక సీనియర్ నాయకులు గత 25 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్న సబిత గారు కావచ్చు లేదా సునీత గారు కావచ్చు, మరి కాంగ్రెస్లో ఉన్న విషయం కూడా మాట్లాడిన విషయం కూడా మనం చూసాము. సో వారు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడే మాటలకు మద్దతు పలుకుతూనే నేను ఏ ముఖం పెట్టుకొని మాట్లాడుతానంటే మరి ముఖ్యమంత్రి గారు ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చి మాట్లాడుతున్నారండి? ముఖ్యమంత్రి గారు ఏమైనా స్వయంగా ఆ రేవంత్ రెడ్డి గారు ఏమైనా కాంగ్రెస్ సభ్యత్వం మొదటి నుంచి ఉన్న వ్యక్తి కాంగ్రెస్ కాదు కదా, అంటే చంద్రిక గారు వారు కూడా పార్టీలు మారే వచ్చింది కదా, వారు కూడా పార్టీలు మారే వచ్చారు కదా, వారికి మాట్లాడే నైతిక హక్కు ఎక్కడదండి పార్టీల గురించి మాట్లాడే? మీ పాయింట్ అంతేకాదు, పాయింట్ కూడా మాట్లాడుతా ఒక నిమిషం వాసుదేవరెడ్డి గారు. నేను అనేది ఏంటంటే ఇందులో ఆవిడ కంటతడి పెట్టి లేకపోతే అంత బాధపడే అంత పేరు తీసి అనలేదు లేకపోతే ఏమి అనకుండా ఆ తర్వాత కూడా అక్క అని జరిగిన వ్యవహారాన్ని చెప్పారు. సబిత గారు కూడా దాన్ని అడ్మిట్ చేశారు, ఎస్ ఆ రోజు ఇది జరిగింది. దీని ఎందులో ఆత్మగౌరవం, ఆడవాళ్ళని ఇలా అవమానించారన్నంత కరెక్ట్ క్వశ్చన్ అడిగారు చంద్రిక గారు, కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. ఇలా ఆడవాళ్ళని కించపరిచే వాక్యాలు ఎక్కడున్నాయి ముఖ్యమంత్రి గారు మాట్లాడేది అంటే అన్నారు. వాస్తవం ఇవాళ ముఖ్యమంత్రి గారుంటుందంటే ముఖ్యమంత్రి గారు ఒక ఆడబిడ్డలను పట్టుకొని నీ ఎన్నుకున్న మహిళలు నమ్మకండి, వారు ఇక్కడ మోసం చేసిండ్రు, నీకు కూడా మోసం చేస్తారంటే ఏం మోసం చేసిండ్రు అండి వారు? రేవంత్ రెడ్డి గారికి ఏం మోసం చేసిండ్రు? పార్టీ మారడం మోసమా? పార్టీ మారడం మోసమా? ఆనాడు నువ్వు అక్కడ లేవు కదా, నువ్వు ఆ కాంగ్రెస్ పార్టీలో లేవు కదా, నిన్ను కాంగ్రెస్ పార్టీలకు తీసుకొచ్చిన ఆ సబితా ఇంద్రారెడ్డి గారు, కార్తీక్ రెడ్డి గారే కదా ఆనాడు నిన్ను ఢిల్లీకి తీసుకెళ్లి మాట్లాడింది, నిన్ను వ్యతిరేకించింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రాజగోపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు వ్యతిరేకిస్తే వీళ్ళందరినీ వ్యతిరేకించినా కూడా వీళ్ళు ఈయన చేయబట్టే కదా పార్టీ మారింది, ఎవరు చేయబట్టే? ముఖ్యమంత్రి నర్సాపూర్ లో సునీత లక్ష్మారెడ్డి గారికి సంబంధించి ఆ ఇన్సిడెంట్ ప్రచారం వెళ్ళినప్పుడు 2 సార్లు ఆగండి వెళ్లారు. వెళ్ళినప్పుడు సునీత లక్ష్మారెడ్డి గారు తర్వాత ఓడిపోయారు, క్యాంపెయిన్ సందర్భంగా కూడా కేసులు పెట్టారు. ఆ తర్వాత ఆవిడ బాబు భవిష్యత్తు ఉంది నీకు ఇలా అని చెప్పారు, కానీ ఇలా చేసి నేను మల్కాజ్గిరిలో పోటీ చేస్తున్న టైం కి నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయారు అన్నది కదా. ఆమె కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి కారణం
కార్యక్రమమే రేవంత్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ కు తీసుకెత్తమని చెప్పి కక్ష కట్టి అక్కడ ఉన్న కాంగ్రెస్ లో ఉన్న సీనియర్ నాయకత్వంతో కూడా పొమ్మన లేక పొగబెట్టింది కాబట్టి, అవమానపరిచింది కాబట్టి, దాన్ని తట్టుకోలేక మీరు ఇంట్లోకి రాండి అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఆహ్వానించింది కాబట్టి రావడం జరిగిందనే విషయం ఇలా కార్తీక్ రెడ్డి గారు మాట్లాడే మాటలు కూడా మీ దగ్గర ఉంటే చూపించండి. చాలా సందర్భాలలో కూడా వారు స్పీచ్ ఇచ్చారు, ఇవాళ కూడా చాలా పత్రికల్లో కూడా కార్తీక్ రెడ్డి గారు మాట్లాడారు, రావడం జరిగింది. వారు పార్టీకి తీసుకొచ్చింది సబిత గారు, పార్టీ నుంచి పోవడానికి కారణం రేవంత్ రెడ్డి గారు. మళ్ళీ సబిత గారి మీద మీరు మోసం చేసిందంటే మోసం చేసిందంటే ఉన్నారు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఇవాళ ఒక సబిత గారిని ఒక సునీత గారిని అవమానపరచలేదు. యావత్ తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆడబిడ్డలందరినీ కూడా ఈ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారు మరి అవమానపరిచిన తీరు ఏదైతే ఉన్నదో అది తీవ్ర అభ్యంతరకరం. వెంటనే ఇప్పుడు ఒకటి చంద్రిక గారు ఇప్పుడు వెనక్కి మీ పార్టీలో ఉన్న వారు మన గవర్నర్ గారి అవమానపరిచిన తీరు మర్చిపోయినరా, లేదా సీతక్క గారి మీద గవర్నర్ గారి గవర్నర్ అని ఎవరన్నారండి? ఆమె ఒక బీజేపీ నాయకురాలు గతంలో ఆమె చూడలేదా?